ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం ఆర్టీసీకి గడ్డు పరిస్థితి నెలకొంది ఓవైపు అద్దె బస్సులు నిలిచిపోగా కొత్త టైర్లు లేక మరో డెబ్బైకి పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి దీంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడపలేకపోతోంది మరోవైపు పెరిగిన డీజిల్ ధరలు సంస్థకు అదనపు భారంగా మారాయి బకాయిలు చెల్లించకపోవడంతో ఏ రోజు కారోజు డీజిల్ పోయించుకుని తిప్పాల్సి వస్తోంది లాక్డౌన్ ఎత్తివేయడంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగినా ఆదాయం మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రిజియన్ పరిధిలో తొమ్మిది ఆర్టీసీ డిపోలున్నాయి అందులో ఐదు వందల ఆరు ఆర్టీసీ బస్సులు మూడు వందల ఎనభై ఎనిమిది అద్దె బస్సులు ఉండగా వీటిలో నాలుగు వందల యాభై నాలుగు బస్సుల్ని వివిధ రూట్లలో నడుపుతున్నారు మరమ్మత్తుల కారణంగా డెబ్బై నాలుగు బస్సులు కొత్త టైర్లు లేక మరో డెబ్బై బస్సులు డిపోల్లోనే ఉంటున్నాయి సాధారణంగా బస్సుల ముందు టైర్లు మాత్రమే కొత్తవి వినియోగిస్తారు కొంత టైర్ అరిగిన తర్వాత దాన్ని వెనుకవైపు ఉపయోగిస్తారు రెండు నెలలుగా కొత్త టైర్లు సకాలంలో అందడం లేదు ఉమ్మడి జిల్లా పరిధిలోని ముప్పై ఎనిమిది రూట్లలో ప్రధానమైన పదిహేను మార్గాల్లో అద్దె బస్సులే నడుస్తున్నాయి లాక్డౌన్ కారణంగా సర్వీసులు నిలిచిపోగా ఆ తర్వాత బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు బస్సులను తిప్పడం లేదు ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా సరిపోవడం లేదు లాక్డౌన్ ఎత్తివేయడంతో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఆదాయం మాత్రం పెరగలేదు జూలై నెలలో ఆదాయ లక్ష్యం రోజుకు కోటి పదహారు లక్షలు కాగా ప్రస్తుతం అరవై నుంచి డెబ్బై లక్షలు మాత్రమే వస్తోందని అధికారులు తెలిపారు అద్దె బస్సుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడంతో రోజువారీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది మరోవైపు డ్రైవర్ల సేవలను పూర్తిగా ఉపయోగించుకుంటున్నప్పటికీ అద్దె బస్సులు తిరగకపోవడంతో అందులోని కండక్టర్లకు పని లేకుండా పోయింది మనము ఒక రూట్ లో ఐదు కంటే ఎక్కువ ఉన్న బస్సుల్లో ప్రయాణం చేస్తున్న బస్సులు ఎక్కువగా తిరుగుతారని దాని అర్థం ప్రయాణిక పర్టికులర్ గా తాండూరు మద్దూరు కొత్తకోట నవాబ్పేట హైదరాబాద్ ఇలాంటి రూట్లలో మాకున్న డెబ్బై బస్సులను ఆ రూట్లలో అదే విధంగా ఒక పది రూట్లు విలేజ్ లింకుడ్ గా ఈ డిమాండ్ మేరకు ఈ హై ఫ్రీక్వెన్సీ కూడా అటు పంపడం టైర్స్ మేము పెడతాము ఈ మధ్య కాలంలో టైర్స్ రెగ్యులర్ గా రావడం లేదు దాంతో కొన్ని బస్సులు ఆఫ్ రోడ్ లో ఉంటున్నాయి మాకు ఈ మధ్యలోనే మళ్ళీ ఒక దాదాపు ఆరు టైర్లు వచ్చాయి వాటిని పంపడం జరిగింది ఇంతకు ముందు పద్దెనిమిది బస్సుల వరకు ఆగాయి ఇప్పుడు పన్నెండు బస్సులకు వచ్చాము అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయం అయినా మేము ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం బస్సు నడిపితే ఆదాయం రాని రూట్లలో దాదాపుగా సర్వీసులు నిలిపివేశారు మరోవైపు బకాయిలు చెల్లించనిదే డీజిల్ సరఫరా చేసేది లేదని సంస్థలు తెలపడంతో డీజిల్ కొనుగోలు దినదిన గండంగా మారింది మా జిల్లాలో మొత్తం ఐదు వందల ఆరు బస్సులు షెడ్యూల్స్ హెల్డ్ ఉన్నాయి అందులో నాలుగు వందల యాభై నాలుగు బస్సులు రోడ్డు మీద తిప్పడానికి ఉంటే మిగతా అన్నింటి స్పేర్ కింద లెక్కలోకి వస్తాయి అయితే ఈ నాలుగు వందల యాభై ఒక డెబ్బై నాలుగు బస్సులు ఆఫ్ రోడ్ అంటారు వాటిని అంటే రోడ్ వర్ది కండిషన్ లేని బండ్లని ఆఫ్ రోడ్ అంటారు ఫ్రంట్ టైర్స్ రిక్వైర్మెంట్ కారణంగా ఒక డెబ్బై బస్సులు దాకా మేము తిప్పలేకపోతున్నాం ఆ డెబ్బై వస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా బస్సెస్ మేము తిప్పగలం ఈ లాక్ డౌన్ కారణంగా ఈ సప్లై చేయడం డిలే అయింది మే ట్వెల్త్ నుంచి కూడా అంటే ఆరు నుంచి పది గంటల వరకు లాక్ డౌన్ ఉన్నప్పుడు కూడా మే మాక్సిమం వాల్యూమ్ ఆపరేషన్ చేసింది అందుకని మాకు ఈ టైర్ అరుగుదల గానీ ఈ కిలోమీటర్స్ ఎక్కువ కావడం గానీ జరిగింది గత నెల మాకు ఆల్మోస్ట్ ఒక అరవై డెబ్బై టైర్ల దాకా వచ్చిన్నాయి ఇప్పుడు డీజిల్ రేట్ పెరగడంతో మేము ఎంత డీజిల్ కొనుకోగలమో అంతవరకే మేము బస్సులు నడపగలం ఈ ఈ కారణంగా మేము కొన్ని కొన్ని రూట్స్ మేము ఆపరేట్ చేయలేకపోతున్నాం మొత్తం హైర్ బస్సెస్ కూడా అన్ని బిల్స్ క్లియర్ అయిపోయి రోడ్డు మీదకి వస్తే డెఫినెట్ గా మంచి ఎర్నింగ్స్ సంపాదించేది మొత్తం హైయర్ బిల్స్ తొమ్మిది కోట్ల దాకా ఉందండి